కోవిడ్ విపత్కర సమయంలోనూ రోడ్డు ప్రమాదాలు అనారోగ్య కారణాలతో మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి పోలీసు సంక్షేమ దినోత్సవం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి ఎం దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో దాని తర్వాత మనకి ఆ రేట్ జియో వచ్చిన తర్వాతే మనం జిఐఎస్ పంపించగలుగుతాము. ఇంకా ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఏంటి, కంపాషనేట్ అపాయింట్మెంట్ అది మన కలెక్టరేట్ లో రోస్టర్ బేసిస్ మీద ఇస్తున్నారు. సో రోస్టర్ పాయింట్ వేకెన్సీ వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రయారిటీ దాంట్లో వస్తా వెళ్తే, రీసెంట్ గా ముగ్గురికి వచ్చింది, ఇంకా కూడా మనం ఆ పాయింట్ వైజ్ లో వస్తుంది, కొంచెం డిలే అవ్వచ్చు, బట్ డెఫినెట్ గా యాజ్ పర్ ప్రయారిటీ వాళ్ళకి ఏదైతే ఉందో దాని బేసిస్ మీద దే విల్ గివ్ ఇట్ వెన్ ద రోస్టర్ పాయింట్ సూటబుల్ గా వచ్చినప్పుడు. ఇది కాకుండా ఎవరికైనా ఏమైనా స్పెసిఫిక్ గ్రివెన్సెస్ ఉంటే విచ్ యూ వాంట్ టు టెల్ మీ, మీరు వచ్చి చెప్పచ్చు. మనకు ఓన్లీ క్యాంటీన్ కూడా జరిగారు కదా మీరు, అంతేనా ఇంకేమున్నాయా? కాల్ చేసాం మేడం. ఏపీజీఎల్ఐ 2 ఇయర్స్ నుంచి పెండింగ్ మేడం, రిజర్వ్ బ్యాంక్ లో. అలాగే జిపిఎఫ్ ఏమో 31st జూలై వరకు అయ్యే మేడం, ఆగస్ట్ 1 నుంచి పెండింగ్ మేడం. ఆగస్ట్ మాత్రం అంటే ఆగస్ట్ 1 నుంచి జిఐఎస్ పెండింగ్ మేడం, అది కూడా 24 మెంబర్స్ మేడం, 24 మెంబర్స్ పెండింగ్ మేడం. మ్యాక్సిమం అన్ని క్లియర్ అయిపోయింది మేడం. మేము ఎంతవరకు చేయగలమో ఫాలో అప్ మేము చేస్తాము. అట్లాగే మన ఆఫీస్ లో ఏమైనా పెండెన్సీస్ ఉంటే వి విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ ఇట్. ఇవాళ ఒకరోజే కాదు, ఇంకే రోజే కూడా మీరు మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కానీ, ఆర్ఏ వెల్ఫేర్ కానీ, లేకపోతే మన పోలీస్ అసోసియేషన్ నుంచి ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికైనా వాళ్ళ దృష్టికి తీసుకురండి. ఏదైనా ఇష్యూ ఉంటే అది మన లెవెల్లో సాల్వ్ అయ్యేదైతే మనం చేస్తాము, లేకపోతే కమ్యూనికేట్ చేయాలంటే వేరే ఆఫీసెస్కి వీ కెన్ కమ్యూనికేట్. ఇవాళ కూడా మనకి ఏదైతే మీరు హెల్త్ కార్డ్ ది ఒక ఇష్యూ చెప్పారో అది కూడా మనం చీఫ్ ఆఫీస్కి కూడా కమ్యూనికేట్ చేస్తాం.